ఏం జరిగింది మాట్లాడరే అన్నయ్య ట్రైన్ ఛార్జీల వరకు డబ్బు నాకు అందింది కనుక ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నాను ఇన్నాళ్ళ నుంచి మన కుటుంబ బరువు బాధ్యతలను ఒక్కడమే మోస్తున్నావు నేను ఐఏఎస్ పాస్ అయి నీ బరువులో పాలు పంచుకోవాలనుకున్నాను ఇంకా 5 రోజులు గడువు ఉంది ఈ 5 రోజుల్లో మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేకపోతే మన కుటుంబ బరువు బాధ్యతల్లో పాలు పంచుకోకపోగా నేను మీకు అదనపు బరువును అవుతాను అది నాకు ఇష్టం లేదు ఆ పరిస్థితే ఎదురైతే నా బరువుని లోకం నుంచి శాశ్వతంగా ఎలాగైనా సరే పెద్ద మనసు చేసుకుని ఆపదను మీరే గట్టెక్కించాలి మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు అది సరేనయ్యా బీది తమ్ముడు కరెక్టర్ చదువు పూర్తి అవ్వాలంటే నీకు 5 కేళ్ళు కావాలి కానీ ఏం చూసి ఇమ్మంటావు ఉన్న ఇల్లు కాస్త తనఖా పెట్టావు ఇప్పుడు ఏం తనఖా పెడతావు కాబోయి మీ తమ్ముడు కలెక్టర్గిరి తనఖా పెడతావా ఇట్స్ మై రిక్వెస్ట్ నీకు చిన్న పని ఉంది కమాన్ మీరు మీరు ఆడుకునే ఈ స్థలానికి నన్ను ఎందుకు రమ్మన్నట్టు ఈ ఆటకి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఈ రెడ్ బాల్స్ ఉన్నాయి చూసావు ఇవి మామూలు జనం అన్నమాట ఇక ఈ పింక్ బ్లూ బ్లాక్ ఎల్లో బ్రౌన్ గ్రీన్ ఇవన్నీ సిటీలో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులు ఇకపోతే ఈ వైట్ బాల్ నేనన్న మాట ఇందులో ఏ బాల్నైనా కదిలించే కెపాసిటీ కావాలనుకున్న కార్నర్లోకి తోసేసే కెపాసిటీ ఈ తెల్లబంతుకు ఉందన్నమాట అంటే నాకు దీన్ని తెల్ల బాల్ అంటారు క్యూ బాల్ అంటారు ఓహో ఓసారి క్యూ ఇటిస్తారా దగ్గరగానే ఉందిగా తీసుకో నేను అడిగింది ఆ క్యూని నువ్వట రా రా జా జా వచ్చాను ఏం కావాలి నేను అడిగింది ఈ క్యూని నిన్ను కాదు ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాల్ సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని తసారావులపడ్డు ఎస్పి మా బలెంటోని తెచ్చావయ్యా నాకు నచ్చాడు సర్లే మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్ కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు ఇచ్చేయచ్చు చూడబాయ్ నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది ఫిక్స్డ్ రేట్ ఎవరి కష్టాతీతం ఉంచుకోరు స్పాట్ పేమెంట్ ఫైటింగ్ వెళ్ళావనుకో 1000 రూపీస్ కాలో చెయ్యో తెచ్చావనుకో 5000 రూపీస్ లైఫ్ తీసేసావనుకో 10000 రూపీస్ స్పాట్ పేమెంట్ మందు పొందు బేట ఓకే అంటే నాకు ఇచ్చేది గుండా ఉద్యోగం కాదు గవర్నర్ గిరి చేస్తావా గోండాయే కాకపోతే 1 గోండాగా కాస్త రెస్పెక్టబుల్ గా చూస్తావయ్యా చూడండి నేను ఫైటింగ్ పెడతాను ఎప్పుడో చెప్పరా న్యాయం అన్యాయం అయినప్పుడు కాలు చేయో తీస్తాను అదెప్పుడో చెప్పరా ధర్మం అధర్మం అయినప్పుడు లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను అదెప్పుడు మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కలిసి బరి తెగించి కిరాతకులైనప్పుడు బాబ్బిడు ఇంటి మొగుడికి ఎక్కువ రంకు మొగుడికి తక్కువ అన్నట్టున్నాడు నాకేం నచ్చలేదు మనకేం అక్కర్లేదు నాకు అసలు నచ్చలేదు ఏమిటయ్య ఇది మంచి చట్టం లేకుండా ఆ మాట అడగాల్సింది నేను అన్నయ్య ఇక లాభం లేదు పండించినా చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటామా కనకాంబరం వాడి కెపాసిటీ ఏమిటో కళ్ళారా చూశాం గనక వాడిని బ్రతిమాలు బామాలు బెల్లించో నెమ్మదిగా మన అండర్లోకి తెచ్చుకోవాలి అంతేగాని ఖర్చు పెట్టేయకూడదు కార్ యాక్సిడెంటా
రేపు పెళ్లి పెట్టుకుని ఇవాళ నువ్వు కార్ యాక్సిడెంట్ చేసావంటే ఎంత అప్రదిష్ట. ఈ సంగతి పోలీసులకు తెలిస్తే రేపు నువ్వు కూర్చోవలసిన పెళ్లిపీటల మీద కాదు కటకటాల వెనకాల. నువ్వు వెళ్ళిపోయి డ్రైవర్ వచ్చాడో లేదో కొండయా కొండయా. ఎవరు అయ్యను? మీ అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేయగా చూసిన మనిషిని. మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేసిందని చెప్పడానికి ఏమిటి ఆధారం? నాతో పాటు మరో 15 మంది చూశారు, వాళ్ళని తీసుకొస్తాను. బాబా లోపల కూర్చొని మాట్లాడుకుందాం. బాబు రేపే మా అమ్మాయి పెళ్లి. ఈ సంగతి నలుగురికి తెలిస్తే దాని పెళ్లి అయిపోయి మా ఇంటి పరువు పోవటమే కాకుండా బంగారం లాంటి దాని భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందుకని ఈ కేసు నెత్తి మీద వేసుకునే మనిషి ఎవరైనా దొరుకుతాడేమోనని. దొరికితే చెయ్యని వాడిని ఎత్తినేసి వాడికి అన్యాయం చేద్దామనా? అన్యాయం చేయను బాబు, వాళ్ళు ఎంత అడిగినా ఇస్తాను. అంతేకాకుండా దెబ్బ తగిలే హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మనిషి అవిటివాడైపోవటానికి కారకుడయ్యాడు కనుక కొణిదల రాజారాం అనే ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 348 క్రింద 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించటమైనది. సూపరింటెండెంట్ గారు పిలుస్తున్నారు. సార్ మీరా? నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నిన్ను జైలు పాలు చేసినందుకు నేనెంతో సిగ్గుపడుతున్నాను. నేనే త్యాగం చేసి జైలు కాలేదు సార్, మీ దగ్గర 25,000 పుచ్చుకున్నాను. నా బిడ్డ భవిష్యత్తును ఎలా కాపాడావు? అంతకు మించి మీ అన్నగారి భవిష్యత్తును కాపాడినందుకు నిన్ను నేను ఖైదీలా చూడటం లేదు, నా గురువుగా చూస్తున్నాను. గురువుగారు గురువుగారా? చిన్నవాణ్ణి నన్ను మీరు. చిన్న పెద్ద ఏమీ లేదు, నేను ఆ నిర్ణయానికి వచ్చానంతే. పదండి గురుగారు. గురుగారు ఇదిగో తాళం. ఇదేంటి నాకిస్తారు? ఇది మీ ఇలా చెప్పాను కదా, మీ ఇంటి తాళం మీ దగ్గర ఉండకు మరెవరి దగ్గర ఉంటుంది? మాత్రం మీరేం మాట్లాడకండి, మీ కాబట్టి ఇస్తాను కానీ మరింత ఎవరికి ఇస్తాను? ఇదిగో ఉంటుంది. నా ఖైదీ ఎక్కడ? మీ ఖైదా? ఎవరా ఖైదీ? ఖైదీ నెంబర్ 786, యాక్సిడెంట్ చేసి వచ్చాడు చూడు ఆ ఖైదీ. ఆ గురుగారా? ఆ గురువు. ఇంతకు మీరు ఎవరు? నేను గురువిని. గురువులా? అయితే ఎలా చెప్పేది? నేను మీ గురువు గారి జీవిత. రండి కూర్చోండి. వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? ఎవరి అమ్మాయి? మన గురువు గారి వైపు గారు. గురువుని. నమస్కారం బాబాయ్ గారు. ఆశీర్వాదం అమ్మా. గురువు గారిని చూడాలి చావా? అయితే గురుగారి దగ్గరికి స్వయంగా తీసుకెళ్తాను రామ్మా. సిందాబాద్ బాబాయ్ గారు రామ్మా. సీతాకోక చిలుకల్లాగా, చిలకా గోరింకల్లాగా ఎలా మిలమిలా మిర్చిపోతున్నారు గురువుగారు. ఏమి నువ్వు చేస్తున్న పని? సిగ్గులేదు? ఎవరైనా చూసి ఏమనుకుంటారు? అది ఎందుకు వచ్చావు? నిన్ను ఇళ్ళు ఖాళీ చేసిన పాపానికి జీవితాంతం నన్ను ఇలా చిత్రవహ చేయడం కార్యక్రమంగా పెట్టావా? వెళ్ళు. గురుగారు గురుగారు, ఏమిటండి ఇదంతాను? ఈ అమాయకురాల మీద ఇలాగే అకలుస్తున్నారు ఏమిటండి? ఎవరు అమాయకురాలు? మీ భార్య గారండి. తానా? నా భార్య? మీకు మతిపోయిందా? చూడండి బాబాయ్ గారు, భారతదేశంలో భారతనారు ఎక్కడైనా పరాయి మగాండు పట్టుకుని నా మొగుడు నా మొగుడు అంటుందా? తండ్రి లాంటి వారు మీ కూతుర్ని మీరనే న్యాయం చెప్పండి. ఆల్ రైట్, నేను తాళిగట్టిన ఇల్లాలే అయితే నేను కట్టిన తాళేది? నల్ల పూసలేవి? కాలికి మెట్లేవి? చూపించమనండి. కమాన్. కరెక్ట్. చూడమ్మా, ఒక్కసారి ఆయన అడిగినవన్నీ చూపించేసి నీ పాత వచ్చాను నిరూపించమ్మా. బాబాయ్ గారు, పొద్దున బాత్రూమ్ స్నానం చేసినప్పుడు అవన్నీ మర్చిపోయి. నీ బొంద, నీ బొంద మర్చిపోయావు. ఇదిగో చూడండి, మీ మీద ఒట్టేసి చెప్తాను, ఇది ఒట్టి దొంగ సరుకు. ఇక మీద ఈ జైలుకి నన్ను కలుసుకోవడానికి రకరకాల వేషాలతో రకరకాల భాషతో వస్తుంది, వచ్చి ఏడ్చి గీ పెట్టేస్తారే. మీరు దాని ఆలోచన చేయొద్దు. చిరంజీవి రాఘవ ఆశీర్వదించిన ఆయనది. నా పేరు జగన్నాథరావు, జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాను. మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేస్తే నీ చదువు నిమిత్తం నీ తమ్ముడు ఆ నేరాన్ని తన మీద వేసుకుని ఈ 25,000 నీకు పంపమన్నాడు. ఈ విషయం ఎవరికీ తెలియజేయొద్దన్నాడు.
ఇదేమిట్రా నేను జైల్లోకి వెళ్ళేటప్పుడు నీరసమోహాలే తిరిగి బయటకు వస్తుంటే కూడా అవే నీరసమోహాలు ఏం భోంచట్లేదా రాజా అన్నయ్య అదే అన్నయ్య పోయాడు కదా ఆ బాధను తట్టుకోలేక